ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. పెరిగిన ధరల పట్ల ప్రభుత్వంపై నిరసన తెలిపారు. బ్యానర్ పట్టుకొని వెళ్లారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు కరెంటు ఛార్జీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి జీవన ప్రమాణాలు పడిపోయే స్థితికి వచ్చిందని విమర్శించారు. పెరిగిన పన్నుల భారం ధర భారంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కరెంటు ఛార్జీలు వెంటనే అందరికీ నమస్కారాలు. ఏ బిల్ కింద తీసు అటు చూడరా ఇటు చూడరా సామాన్య ప్రజానికి అందిపోయే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ డీజిల్ అయితే దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, అదే మరి కరెంట్ ఛార్జీల్లో దేశంలోనే ప్రథమం ఆంధ్రప్రదేశ్. మున్సిపల్ ట్యాక్స్ ఎక్కడా లేని విధంగా చెత్త పైన కూడా పన్నేసి కడాన మరుగుదొడ్డు పైన పన్నేసిన ప్రభుత్వాలు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశానికి పరిస్థితి వచ్చింది. అనేక విధాలుగా ట్యాక్స్ పడినబడి దేశంలో ఒక మాట చెప్పాలంటే జీవన ప్రమాణాలు తగ్గిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్క పన్నుల భారం, పెరిగిన ధరల భారం, ఇంకొక పక్క ఆదాయం తగ్గిపోవడం సామాన్య ప్రజానికి చిక్కుపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన మేము గట్టిగా పోరాడతాం. సామాన్య ప్రజానికి న్యాయం జరిగే వరకు పెంచిన ట్యాక్సులు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ తగ్గించే వరకు ఈ పోరాటం కంట్రీ ఎస్సెన్షియల్ కమాడిటీస్ ఆర్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఫైనల్లీ వీ హావ్ ట్యాక్స్ ఈవెన్ గార్బేజ్ అండ్ ఆల్సో టాయిలెట్. దిస్ ఇస్ హౌ వీ స్టడీడ్ ఇన్ ది హిస్టరీ. దట్ ఈస్ తుగ్లక్ సేమ్ థింగ్ ఇస్ రిపీటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ వీ కండమ్ ఆల్ దిస్ థింగ్. రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్ కండిషన్, నో డెవలప్మెంట్. సో వీ కండమ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.